Subscribe to our channel and press the bell icon for the latest updates. Puri Jagannath Mehbooba Public Talk. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ లో సైతం ఇచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా హిట్ చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నాడు. తనయుడు ఆకాష్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా వచ్చిన సినిమా మెహబూబా. పూరి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు చార్మి సహ నిర్మాతగా ఉన్నారు. సందీప్ చౌతా మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. పదండి కథ. చిన్ననాటి నుండి ఎంతో డిసిప్లిన్ గా పెరిగిన రోషన్ బోర్డర్లో సైనికుడిగా ఉండాలని అనుకుంటాడు. ఇక ఈ తరుణంలో లాహోర్ నుండి అఫ్రిన్ స్టడీస్ కోసం ఇండియా వస్తుంది. ఆమెను చూసి ప్రేమలో పడిన రోషన్ ఆమె ప్రేమని దక్కించుకోవాలని అనుకుంటాడు. ఈలోగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తుంది. ఇంతకీ రోషన్ అఫ్రిన్ల ప్రేమ ఫలించిందా, వారి ప్రేమ కేవలం ఒక తరానిదేనా అన్నది తెర మీద చూడాల్సిందే. నటీనటుల ప్రతిభ. రోషన్ పాత్రలో ఆకాష్ పూరి అదరగొట్టాడు. గట్స్ ఉన్న కుర్రాడిగా సైనికుడిగా ఎంతో కాన్ఫిడెంట్గా సినిమా చేశాడు. ఇక నేహా శెట్టి క్యూట్ లుక్స్తో అదరగొట్టింది. సినిమా అంతా ఎక్కువ శాతం లీడ్ పేరు మీదే నడుస్తుంది. పూరి మాత్రం ఇద్దరిని కరెక్ట్గా సెట్ చేశాడు. మిగతా పాత్రలన్నీ పరిమితి మేరకు నటించి మెప్పించారు. సాంకేతిక వర్గం పనితీరు, సందీప్ చౌతా మ్యూజిక్ బాగుంది. సినిమా కథకు తగినట్లుగా ట్రెండీ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీకి ఎక్కువ మార్కులు పడ్డాయి. కొన్ని సీజీ షాట్స్ ఉన్న కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఓకే. కథనాల్లో పూరి కొత్తదనం చూపించాడు. పూరి టేకింగ్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయాయి. విశ్లేషణ. ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో ఓ ప్రేమ జంట పడిన కష్టాలే మెహబూబా సినిమా. సినిమా పునర్జన్మల కాన్సెప్ట్తో ఉంటుంది. అయితే సినిమా అంతా పూరి అద్భుతమైన టేకింగ్తో తెరకెక్కించాడు. ఆకాష్ పూరి సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మ్యాక్సిమం రియల్ లొకేషన్లోనే షూట్ చేశారు. బోర్డర్లో పరిస్థితులను చూపించారు. అయితే ఎంటర్టైనింగ్గా సినిమా చెప్పడంలో కొద్దిగా వెనకపడ్డాడు పూరి. ఇదివరకు తన సినిమాల్లో ఓ పక్క కథ చెబుతూనే మరో పక్క ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ మెహబూబాలో అది మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉంటుంది, సెకండ్ హాఫ్ కాస్త గ్రిస్పింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం అంచనాలను అందుకోలేదు. ఓవరాల్గా పూరి చేసిన ఓ మంచి ప్రయత్నం మెహబూబా, అయితే అంచనాలను అందుకునేలా మాత్రం లేదని చెప్పుకోవాలి. ప్లస్ పాయింట్స్ లీడ్ పెయిర్ మ్యూజిక్ టేకింగ్. మైనస్ పాయింట్స్ మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్, అక్కడక్కడ ల్యాగ్ అవ్వటం. బాటమ్ లైన్ మెహబూబా పూరి మార్క్ మూవీ. ఫిలిం మంత్ర రివ్యూ అండ్ రేటింగ్ 2.75/5. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. పూరి గారు ఇలాంటి సినిమా లైఫ్ లో తీయలేరు. హ్యాట్స్ ఆఫ్ టు బాస్. లవ్ యు లవ్ యు లవ్ యు పూరి జగన్నాథ్ జిందాబాద్ మెహబూబా జిందాబాద్ జ్యోతి లక్ష్మి జిందాబాద్. మళ్ళీ చూస్తాం, మళ్ళీ 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 చూస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.